जय तेलंगाना, जय तेलंगाना, जोहार वायसर। गत रोंडु नेलगा ये वार्त चूसिना ये पेपर चदिविना रेंडे वार्तलु, ओकटी कोविड, रेंडु రైతు పండించిన పంటను కొనుగోలు చేయమని పెడుతున్న ఆర్తనాదాలు. ఈ రెండు విషయాలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఈ రెండు విషయాలలో ప్రభుత్వం సహాయం చేయగలిగి కూడా రెండు విషయాలలో కేసీఆర్ గారు ప్రభుత్వము చేయలేదు. కోవిడ్ వచ్చి మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అయినా కూడా మన దేశం ఈ రోజు ఇంకా నిలబడి ఉంది అంటే దానికి కారణం వ్యవసాయం. ఈ రోజు మన దేశంలో ఇంకా ఆకలి చావులు లేవు అంటే దానికి కారణం రైతు పండించిన ధాన్యం. అలాంటిది ధాన్యం పండించిన రైతు ఈ రోజు కష్టాల ఊబిలో మునిగిపోతుంటే కేసీఆర్ గారు నాకేం పట్టింది అన్నట్టు చూస్తున్నారు. అసలు రైతంటే అసలు రైతంటే వర్షం వస్తుందో రాదో తెలియదు, విత్తనాలు ఎరువులు సమయానికి దొరుకుతాయో లేవో తెలియదు, దొరికినా అసలో నకిలీయో తెలియదు, మద్దతు ధర వస్తుందో లేదో తెలియదు, తీరా పంట పండించాక లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియకుండా మొండి ధైర్యంతో భూమిని నమ్ముకొని సాగు చేస్తాడు రైతు. అంత గుండె నిబ్బరం ఉన్న రైతు సైతం రైతుని సైతం ఈరోజు గుండె చించుకునేలా చేస్తుంది, గుండెలు బాదుకునేలా చేస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతులు కష్టపడి ఒడ్లు పండించారు, కొనుగోలు చేయమని గగ్గోలు పెడుతున్నా సర్కారుకు వినిపించడం లేదు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాలలో వడ్లేసుకొని ఎప్పుడు కొంటారా అని వేచి చూస్తున్నారు. ఆఖరికి వానలొచ్చి వడ్లు తరిసి మొలకలు కూడా వచ్చాయి, అయినా కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టయినా లేదు. అసలు కేసీఆర్ గారే కదా చెప్పింది వడ్లేసుకోండి నేను కొంటాను అని, చివరి గింజ వరకు నేను కొంటాను అని చెప్పిన తర్వాతే కదా రైతులు ఒడ్లేసుకున్నది వరేసుకున్నది. మరి తీరా పంట చేతికొచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖం చాటేస్తే ఏమిటి అర్థం? బట్టలు మార్చుకున్నంత సులభమా మాట మార్చడం కేసీఆర్ గారికి? అసలు జూను 1వ తేదీ మన దేశంలో మాన్సూన్ సీజన్ వస్తుంది, నైరుతి వస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎకరాకు కోటి రూపాయలు వ్యవసాయంతో సంపాదించే కేసీఆర్ గారికి 80,000 పుస్తకాలు చదివి అవతల పడేసిన అపరమేధావి అని చెప్పుకునే కేసీఆర్ గారికి ఈ విషయం తెలియలేదా? తెలిస్తే మరి మే నెలలోనే వడ్లను కొనాలి కదా. తెలిస్తే జూన్ 1 వానలు వస్తాయని తెలిస్తే వానలొస్తే వడ్లకు మొలకలు వస్తాయని కూడా తెలియాలి కదా. కేసీఆర్ గారికి తెలియదనుకోవాలా లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా? ఏమనుకోవాలి సీఎం సారు? అసలు చేతులారా పండించిన పంటను రైతే తగలబెట్టుకుంటున్నాడంటే పెద్ద రైతును అని చెప్పుకుంటున్న కేసీఆర్ గారు అవమానంతో ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాలి. ముమ్మాటికి కేసీఆర్ గారు రైతు వ్యతిరేకే. ఖమ్మంలో రైతులకు సంకల్లు వేసిన సర్కారిది, పంట పండించిన రైతే మా పంటను కొనుక్కోండి అని కాళ్ళ మీద పడి వేడుకునేట్టు చేస్తున్న సర్కారు ఇది. ముమ్మాటికి కేసీఆర్ గారు రైతు వ్యతిరేకే, ముమ్మాటికి కేసీఆర్ గారు రైతు ద్రోహే. 48 గంటల్లో
కొనుగోలు చేసిన 48 గంటల్లో మీ అకౌంట్లలో మీ ఖాతాలలో పైసలు పడతాయని కేసీఆర్ గారు మాట ఇచ్చారు 48 గంటలు కాదు కదా అంటే 2 రోజులు కాదు కదా 20 రోజులైనా 40 రోజులైనా మా ఖాతాలలో డబ్బులు పడట్లేదు మరో అని రైతులు ఈ రోజు వేడుకుంటున్నారు కొనుగోలు చేసిన పైసలు ఇవ్వరు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వరు వడ్డీ లేని రుణాలు లేవు అసలు రుణమాఫీ దేవుడెరుగు కనీసం వడ్డీ అయినా కేసీఆర్ గారు భరిస్తారు అనుకుంటే ఇప్పటికే కేసీఆర్ గారు 1500 కోట్ల రూపాయలు వడ్డీ బాకీ పడ్డారు బ్యాంకులకి మొం మాటకి కేసీఆర్ గారు రైతు వ్యతిరేకే ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి తరుగు హమాలి ట్రాన్స్పోర్ట్ కాంటా తేమ ఇలాంటి ఎన్నో ఖర్చులన్నీ కలుపుకుంటే దాదాపు 30000 రూపాయలు నష్టం కలుగుతుంది మరి రైతుకు 30000 రూపాయలు ఎకరాకి నష్టం కలుగుతుంటే కేసీఆర్ గారు ఇచ్చే 5000 రైతు బంధు దేనికి సరిపోతుంది కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు విత్తనాలు కొనుక్కోవాలా లేకపోతే హమాలికి పెట్టాలా లేకపోతే ట్రాన్స్పోర్ట్ పెట్టాలా కాంత దోబిడికి పెట్టాలా దేనికి సరిపోతుంది కేసీఆర్ గారు అసలు మీరు ఇచ్చే 5000 రైతు బంధువు సహాయం చేయడానికి ఇస్తున్నారా లేకపోతే రైతులకు అన్యాయం జరిగినా వాళ్ళు నోరెత్తకుండా ఉండడానికి లంచంగా ఇస్తున్నారా లేక మీరు రైతుకు ద్రోహం చేస్తున్నారు అని మీరు ఒప్పుకొని వాళ్ళకు ఫైన్ చెల్లించడం కోసం 5000 ఇస్తున్నారా దేనికి ఇస్తున్నారు దేనికి సరిపోతుంది మీరు ఇచ్చే 5000 మొం మాటికి కేసీఆర్ గారు రైతు ద్రోహే కేసీఆర్ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఆకరి గింజ వరకు మీరు కొంటామని మాట ఇచ్చారు కొనండి మద్దతు ధర ఇచ్చి ఏ కోతలు లేకుండా అవును మొలకలు వచ్చినా సరే కొనాల్సిందే అని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఇదే పరిస్థితి 2006 లో మా నాన్న వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒడ్లకు మొలకలు వస్తే వైఎస్ఆర్ గారు మద్దతు ధరనిచ్చి అన్ని ఒడ్లను కొనుగోలు చేశారు చేసిన కొనుగోలు చేసిన ఒడ్లని కూడా సబ్సిడీ కింద పోల్ట్రీ సెక్టార్ కు మళ్ళీ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు ఏం చేస్తారో మాకు అనవసరం రైతులకు అన్యాయం జరుగుతే మేము ఊరుకోం మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ఒడ్లను కేసీఆర్ గారు ఎట్లైనా కొనాల్సిందే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం కొనుగోలు కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్నాయి వాటిని కూడా అరికట్టండి రైతులని ఆదుకోండి మీరు చెల్లించాల్సిన డబ్బును ఇవ్వండి బ్లాక్ మార్కెట్ దోపిడి ప్రతి రైతు చెప్తున్నాడు సంచికి కనీసం 3-4 కేజీలు తగ్గుతుంది మాకు అని ఈ దోపిడిని ఆపండి అరికట్టండి రైతు కడుపు మీద కొట్టడము మీకు భావ్యం కాదు పెద్ద రైతు అని చెప్పుకుంటున్న కేసీఆర్ కు ఇది భావ్యం కాదు నిజమైన రైతు నేస్తం వైఎస్ఆర్ గారు అని నిరూపించుకున్నారు నిజంగానే ఈ రోజు కేసీఆర్ గారు రైతు వ్యతిరేకి అని నిరూపించుకుంటున్నారు దయచేసి మద్దతు ధరనిచ్చి ఓట్లకు మొలకలు వచ్చినా సరే కొనాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం